ఇక నగరంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చొరవ తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్లో పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లలో ఈ సమయంలో మూసివేయనున్నారు. అయితే రాత్రి 8 గంటల నుండే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. తాగి వాహనం నడిపితే 10,000 రూపాయల ఫైన్తో పాటు 6 నెలల జైలు శిక్ష కూడా ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి హైదరాబాద్ ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు స్పెషల్గా డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తాము, రాత్రి 8 గంటల నుంచే అని చెప్పేసి కూడా ఇటు పోలీసులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇటు బ్రీత్ అనలైజర్లతో పాటు డ్రగ్స్ టెస్ట్ చేసే మిషనరీతోటి పోలీసులు కూడా రాత్రి 8 గంటల నుండి కూడా విధుల్లో ఉంటారు అని చెప్పేసి కూడా ఆ రోడ్లపైన డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తామని చెప్పి ఇటు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇటు ఫ్లైఓవర్లు కూడా ఈరోజు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు కూడా ఫ్లైఓవర్లు అన్నీ మూసివేయనున్నారు. ముఖ్యంగా పివి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు ఇతర ఫ్లైఓవర్లు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి దుర్గం చెరువు ఫ్లైఓవర్ కావచ్చు, ఇతర కేబుల్ బ్రిడ్జ్ ఇతర కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ఫ్లైఓవర్లు అన్నీ కూడా రాత్రి మూసివేయనున్నారు. ముఖ్యంగా పివి ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో కేవలం ఎయిర్పోర్ట్కి వెళ్ళే వారు మాత్రమే వాళ్ళకి అనుమతి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ టికెట్ ఎవరికైతే ఫ్లైట్ టికెట్ ఉంటుందో టికెట్ చూపించిన వాళ్ళకి మాత్రమే ఫ్లైఓవర్ పైకి అనుమతి ఉంటుంది, మిగతా వారికి అనుమతి ఉండదు అని చెప్పేసి కూడా ఇటు పోలీసులు కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ నేపథ్యంలోనే ఇటు మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో వైన్సులు కావచ్చు, వాటికి సమయం కూడా ప్రభుత్వం పెంచడం జరిగింది. 1 గంట పాటు అదనంగా ఈరోజు సేల్స్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు పబ్బులు కానివచ్చు, రెస్టారెంట్లు కానివచ్చు, అవన్నీ రెస్టారెంట్లు కావచ్చు, అవన్నీ కూడా ఇటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా నిర్వాహకులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి పబ్లను కూడా ముస్తాబు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు యూత్ ఎక్కువగా పబ్లకు రెస్టారెంట్లకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇటు లిక్కర్ సేల్స్ను పెంచుకునేందుకు కూడా ఇటు షాప్స్ యజమానులు కూడా ఇటు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా సేల్స్ వైన్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు నిర్వాహకులు చెప్తా ఉన్నారు, ఇటు వైన్ షాప్ యజమానులు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు 31st, రేపు జనవరి 1st కాబట్టి 2 రోజుల పాటు కూడా సడలించారు, సమయం కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో సెలబ్రేషన్స్కు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడితే ఈరోజు 10,000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపొద్దు అని చెప్పి పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఎవరైతే బయటికి వెళ్ళి తాగి వస్తారో ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఎవరైతే తాగే వారు ఉంటారో వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ చేయాలని చెప్పి పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రెస్టారెంట్లు, పబ్బులు, ఈ క్లబ్లు అన్నీ కూడా నూతన సంవత్సర సెలబ్రేషన్స్ కోసం ఒక కొత్త శోభను అయితే సంతరించుకున్నాయి. జాగ్రత్తగా సెలబ్రేషన్స్ జరుపుకోవాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులు ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది. వీడియో జన శివతో రాజు అమ్మాని హైదరాబాద్.